చేసేవి రెసిపీ పేరు జంతికలు లేదా మురుకులని కూడా అంటాము. దానికి కావాల్సినది ఉరి పిండి 4 కప్పులు. ఈ కప్పుతో 4 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు శనగ పిండి వేసి జల్లి పెట్టుకోవాలి. ఇందులో కారం 1 స్పూన్, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు, లేదంటే నల్ల నువ్వులు 2 స్పూన్లు. వాము, కొద్దిగా వాము అంటే 1/2 స్పూన్ వాము తీసుకొని ఇలా చేతిలో వేసి ఇలా నలిపితే ఫ్లేవర్ బాగా వస్తుంది. వాము వేసుకోవాలి. తగినంత సాల్ట్, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే కాసి బాగా కాగిన నూనె కొద్దిగా పోస్తా ఉన్నాను. అంటే 30-40 గ్రామ్స్ అంటే 4 కప్పులు కలిసి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అవసరం అయితే. ఇప్పుడు పిండిని ఆయిల్ వేసి కలిపాను కదండి. ఇప్పుడు చూడండి, పిండిని ఇలా పట్టుకున్నామంటే చేత్తో ఇలా గట్టిగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో నీళ్లు పోసి మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దగా కలుపుకున్నాను. నేను 4 కప్పులు బియ్య పిండి, 1 కప్పు శనగపిండి అని చెప్పాను కదా, అంతా కలిసి 1/2 కేజీ ఉంటుంది. దానికి 40-50 గ్రాముల ఆయిల్ పట్టి ఉంటుంది. ఇది ఇలాంటి జంతికలు గొట్టం తీసుకొని దీనికి లోపలంతా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇందులో ఇలా వేసుకొని ఒకసారి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాం కదా, అది కాలిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా గంటి మీద వేసుకొని తిప్పుకుంటే మనకు వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ నూనె అణిగేంత వరకు కాలితే సరిపోతుంది. కొంచెం మంట తగ్గించుకొని కాల్చుకుంటే ఎక్కువ కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. నూనెగంతా రెడీ అయిపోయింది కదా, కలర్ కూడా ఇలా రావాలి. కలర్ మిక్సర్తో కాల్పిండి బాగా రెడీ అయిపోయినాయి. ఇవి శనగపిండి మురుకులు తయారు చేసి రెడీ. ఇప్పుడు మురుకులు లేదా జంతికలు రెడీ అయిపోయినాయి. ఇదో ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళైనా కూడా బాగా తినచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎలా ఉన్నాయని.